నమస్కారం, సిటీ వార్తలకు స్వాగతం. రాష్ట ప్రయోజనాల కోసమే చంద్రబాబు జాతీయ స్థాయి నాయకులను ఢిల్లీలో కలుస్తున్నారే తప్ప స్వప్రయోజనాల కోసం కాదని రాష్ట మంత్రి నక్కా ఆనందబాబు అన్నారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే వారికి టీడీపీ వ్యతిరేకం తప్ప కాంగ్రెస్ పార్టీకు మరో పార్టీకు వ్యతిరేకం కాదని రాష్ట మంత్రి నక్కా ఆనందబాబు స్పష్టం చేశారు. జిల్లా టీడీపీ కార్యాలయంలో మంత్రి ఆనందబాబు మీడియాతో మాట్లాడుతూ అనవసర విషయాలతో ప్రజా సమస్యలను వైసీపీ, జనసేన, బీజేపీలు పక్కదోవ పట్టిస్తున్నాయని మండిపడ్డారు. ఢిల్లీ వెళ్ళారు. ఈరోజు కలవబోయేటటువంటి నాయకుల్లో కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు రాహుల్ గాంధీ గారు కూడా ఒకడుగా ఉండబోతూ ఉన్నాడు. దీన్ని ఏదో మాట్లాడుతూ ఉన్నారు, అనవసరమైన విమర్శలు చేస్తూ ఉన్నారు, ఇవన్నీ మానుకోవాలి. ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించింది. తెలుగువాడి ఆత్మగౌరవానికి దెబ్బ తగిలిన రోజున ఆత్మగౌరవం నినాదంతో ఈ పార్టీ వచ్చింది. ఆ రోజు కాంగ్రెస్ అధికారంలో ఉంది అక్కడ. అంతేగాని కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకం అంటే బీజేపీకి అనుకూలమని కాదు. ఎవరితో ఎప్పుడు కలిసినా కూడా రాష్ట్ర ప్రయోజనాలే మాకు ముఖ్యం. రాష్ట్ర ప్రయోజనాల కోసమే కలవటం కానీ వ్యతిరేకించడం జరిగింది. కానీ ఒక పార్టీ వ్యతిరేకం, ఒక పార్టీ అనుకూలం అనేది ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి లేదు. ఆ రోజున కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఇందిరాగాంధీ నాయకత్వంలో మరి 5 ఏళ్లలో 4 ముఖ్యమంత్రులు మార్చడం, సంవత్సరానికి ఒకళ్ళు మార్చడం, మార్చే విధానంలో రకరకాల అవమానకరమైనటువంటి రీతిలో వాళ్ళు ప్రవర్తించినటువంటి ప్రవర్తనకి వ్యతిరేకంగా తెలుగువాడి ఆత్మగౌరవం అనేది పూర్తిగా దెబ్బతినిపోతూ ఉంది. మద్రాసీగా పిలువబడతా ఉన్నాడు తెలుగువాడు. దీన్ని నిరోధించాలని చెప్పి రాజకీయ పార్టీ స్థాపించారు, అధికారంలోకి వచ్చాం.